భద్రాద్రి కోతగూడెం జిల్లా మార్ముల గ్రామాలలో నీటి సమస్య పరిష్కారానికి అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాములు నాయక్ స్వగ్రామమైన జూలూరుపాడు మండలం బోజియా తాండా పంచాయతీ వెనుక తాండాలో గ్రామస్తులు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. తాగునీటి కోసం గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. జూలూరుపాడు ఎంపీపీ ఎమ్మెల్యే తన స్వంత గ్రామంలోని తాగునీటి సమస్యతో బాధపడుతున్నామన్నారు. గత 10 రోజులుగా ఒక్క చుక్క నీరు కూడా రావడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామంలో నీటి సమస్యకు పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. మాకు నీళ్లు లేక ఈ అడిగి వారం అయింది. సర్పంచ్ చెప్పినా పట్టించుకోవటం లేదు, ఎంపీపీ చెప్పినా పట్టించుకోవటం లేదు. ఎవరి చెప్పే మా బాధలు ఎవరికి చెప్పుకున్నాము సార్? మరి మేము పోయిన వారం కలెక్టర్ దగ్గర పోతే మన సబ్ కలెక్టర్ చేతిలో ఇస్తే నీళ్ళు పంపుతాం అన్నారు. ఒకరోజే పంపినారు, 2వ రోజు పంపలేదు. ఇవాళకి 2 వారాలు అయింది సార్. మళ్ళీ ఇవాళ కలెక్టర్ దగ్గర పోయినా పోతే కలెక్టర్ గారు ఏమన్నారంటే వచ్చే వారం దాకా చూడండి, డైలీ నీళ్ళు వస్తేనే రాబోవని లేకపోతే మళ్ళీ వచ్చి అప్లికేషన్ పెట్టుకోండి అన్నారు సార్. అని మేము పెద్ద పనిచేసి ఇట్లా చేస్తున్నాం సార్. అది ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము? బోరింగ్ లేదు, హ్యాండ్ పంపులు లేదు, ఏం లేదు. ఏం చేసాము మేము? పెద్ద పని చేసి వస్తేనే మేము ట్యాంకీ పంపంటే ట్యాంకీ కూడా పంపడం లేదు, ట్యాంకర్ కూడా పంపడం లేదు. మరి ఏం చేసాము? అది తెలుసుకొని వెంటనే నీళ్ళు వదలాలండి.